ఈ సమావేశానికి వచ్చేసిన క్షత్రియ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రాజుగారు అంటే ఈ రాజుగారు ఈయన బాగానే మాడతారు. ఈ రాజుగారు ఎప్పుడు తక్కువ మాడతారో యాక్షన్లో ఏమో స్పీడ్. ఆనాడు కౌన్సిల్లో నా పైన వైకాపా నాయకులు దాడి చేసేదానికి వస్తే అడ్డంగా నిలబడి పోరాడి తన్నిన వ్యక్తి సత్యనారాయణ రాజుగారు. జనరల్ గా రాజు రాజులంటే సోమ్యులు, గొడవలకి ఎల్లరని అంటారు. కానీ ఆ చరిత్ర తిరిగి రాశాడు ఈయన. కౌన్సిల్లో చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, టైం వస్తే తిరుగుబాటు చేసేదానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు రాజు సోదరులు. మీలో ఉన్న పెద్ద గుణం ఎవరన్నా ఇంటికి వస్తే బాగా మొహమాటం పెడతారు, బాగా మర్యాదలు చేస్తారు, సొంత ఖర్చులు డబ్బు లేకపోయినా మంచి భోజనాలు పెట్టి పంపించే పెద్ద గుణం రాజు సోదరులో ఉంది. ఇది నేను వ్యక్తిగతంగా కూడా అనుభవించా. పర్లేదు, వదిలేసి. ఆనాడు రామలింగరాజు గారు సత్యం కంప్యూటర్స్ సీఈఓగా ఉన్నప్పుడు, చైర్పర్సన్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అబ్బాయిలు తేజ రాము, అది నేను చదువుతున్న టైంలోనే కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో వాళ్ళు చదువుతున్నారు. తేజ మాస్టర్స్ చేస్తున్నాడు, రాము నాకన్నా 2 సంవత్సరాలు సీనియర్, 1 లేదా 2 సంవత్సరాలు సీనియర్. విపరీతంగా మొహమాటం పెట్టి మర్యాదలు చేశారు. సో అది నాకు బాగా తెలుసు. అందరిలాగానే మీరు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులయ్యారు. మీరే చూస్తున్నారు ఏనాడు కాంట్రవర్సీ జోలికెళ్ళని అశోక్ గజపతి రాజు గారిని ఎలా ఇబ్బంది పెట్టిందో ఈ ప్రభుత్వం. జగన్ కేసులో అన్నింటిలో A2గా ఉన్న విజయసాయిరెడ్డి మానస ట్రస్ట్ ని టేక్ ఓవర్ చేసేదానికి ప్రయత్నించారు. అశోక్ గజపతి రాజు గారు అనేక సార్లు మంత్రులుగా చేశారు, మొన్న కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఏనాడు కాంట్రవర్సీ జోలికెళ్ళరు, ఆయన అన్నిటికైనా పైన ఉంటారు. అలాంటి వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని వెంటాడి వెంటాడి వేధించింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కూడా వదిలిపెట్ల, ఇప్పుడు కూడా వెంటాడుతుంది. కానీ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అశోక్ గజపతి రాజు గారు ఏంటో తెలుసు. అందుకే ప్రజల దయవల్ల మానస ట్రస్ట్ కూడా ఈరోజు బాగా పటిష్టంగా నిలబడుతుంది. ఇంకో పక్కన RRR సినిమా కాదు, రఘురామ్ కృష్ణరాజు గారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కాదు, వైకాపా పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఆయన పార్టీ వ్యతిరేకంగా మాడుతున్నాడు, పార్టీ చేస్తున్న తప్పులని ఎండగడుతున్నారని ఆయన ఎలా టార్చర్ చేశారో మనందరం చూసాం. నేను నమ్మలా, ఫస్ట్ టైం మీడియాలో రిపోర్ట్ చేస్తే ఆయన్ని కొట్టారు అంటే నేను నమ్మలా. సొంత ఎంపీని కొడతారని ఎవరు అనుకోం. అలాంటిది త్రిపురార్ గారిని ఎలా కొట్టారో మనందరం చూసాం, మొత్తం కాలు వాసిపోయే విధంగా కొట్టారు. హైదరాబాద్కి వెళ్తే ఆయన పైన ఏకంగా నిఘా పెట్టేదానికి CVCID కూడా పంపించారు. ఎలా అరెస్ట్ చేశారో మనందరం చూసాం. అంటే ఈ ప్రభుత్వం కక్షతో ఎలా వ్యవహరిస్తుందో దయచేసి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, పోరాడినా, నిలదీసినా వాళ్ళపైన కేసులు పెడతాం, వాళ్ళని జైలుకి పంపించే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ చాలా సౌమ్యులు, తక్కువ జనాభా ఉన్న అన్ని రంగాల్లో మీరు నంబర్ వన్ ఉంటారు. ఏ రంగం తీసుకున్నా మీరు నంబర్ వన్, అన్ని రంగాల్ని మీరు శాసిస్తారు. అలాంటిది రాజకీయాల్లో కూడా ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతిగా మీరు నిలబడతారు. అలాంటిది మిమ్మల్ని తొక్కేదానికి ఈరోజు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో దయచేసి ఆలోచించమని
ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా. నేను చెప్పా ఓపెనింగ్ లోనే చెప్పా, ఎప్పుడు మాట్లాడండి సత్యనారాయణ రాజు గారు. టైం వచ్చినప్పుడు నిజంగా ఇంకొక రూపం నాకు చూపించారు, నేను నమ్మలా. బీటెక్ రవి కొడతానో నాకేం ఆశ్చర్యం లేదు. అయితే కొడతాడు మా రవి, వదిలిపెట్టాడు. పులివెందుల నుంచి వచ్చాడు కదా, వదిలిపెట్టాడు. కానీ ఆ రోజు నేను చూసా, నా పైన దాడి చేసాక వస్తే అడ్డంగా నిలబడి నా తర్వాత నేను లోకేష్కి వెళ్తామని చెప్పాడు. అదే పరిస్థితి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందండి. ఇప్పుడు ఆక్వా రంగాల్లో మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు, ఇతర రంగాల్లో కూడా కీలకమైన పాత్ర వహిస్తారు. ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల మీరందరూ చాలా నష్టపోయారు. ఇంకా బాబు గారు ఏమేమి హామీలు ఇచ్చారో, బాబు గారు ఏమేమి చేశారో ఇంకా ఎమ్మెల్యే రాజు గారు చాలా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. దాని గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఈరోజు గత 4 సంవత్సరాలు 4 నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించే దానికే ఈ వేదిక ఏర్పాటు చేశామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు కార్యక్రమం ప్రారంభించవలసిన పెద్దలు నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.